అండి, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి అమెరికా ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసుకోండి. అప్పుడే నేను ఫ్యూచర్ లో అప్లోడ్ చేసే వీడియో మీ నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. అలాగే దీని ముందు ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నవరాత్రి సెకండ్ డేకి వచ్చేసామండి. ఇవాళ విజయవాడలో అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు. అమ్మవారికి అలంకరించే చీర వచ్చేసి లేత గులాబీ రంగు, అలాగే నివేదించే ప్రసాదం పులిహోర. అమ్మవారిది హిస్టరీ ఏంటో నేను షార్ట్ గా చెప్పేస్తాను, మరీ లెందీగా కాకుండా. లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుణ్ణి వధించడానికి వెళ్ళినప్పుడు ఆయన తన 30 మంది కొడుకుల్ని పంపించారంట యుద్ధానికి. అమ్మవారు చిన్నపిల్లలు అన్నప్పుడు వాళ్ళు దేవతల పిల్లలా రాక్షసుల పిల్లలా అన్న చూడరు కదా, ఎవరైనా చిన్నపిల్లలే అమ్మవారికి. అందుకని లలితాదేవి తన అంశతో ఒక పాపను సృష్టించారంట. ఆ పాప పేరే బాలా త్రిపుర సుందరి. ఆ బాలా త్రిపుర సుందరి వెళ్ళి ఆ 30 మందితో యుద్ధం చేసి వాళ్ళని వధించారంట. ఇది అమ్మవారి హిస్టరీ అండి. ఇప్పుడు పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇక్కడ గ్లాస్ చూపించాను కదా, దాంతో నేను గ్లాస్ బియ్యం పెట్టుకున్నానండి పులిహోరకి. నేను చెప్పే కొలతలన్నీ కూడా దానికి సరిపడానే చెప్తున్నాను. ఇవాళ ఒక బౌల్లో కొన్ని వేడి వాటర్ తీసుకుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకుంటున్నాను. మనకి గింజలు తీసేసి చెక్కలాగా దొరుకుతుంది కదా ఆ చింతపండు, ఇది అది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఆ చింతపండును పిసుక్కుని ఆ గుజ్జు తీసుకున్న తర్వాత పిప్పి తీసేసి పక్కన పెట్టుకోవాలి. మామూలుగా అయితే చింతపండు గుజ్జుని ఉడికిచ్చి చేసుకుంటాం కదా మనం పులిహోర, ఇవాళ అలా కాకుండా దీన్ని పోపులో వేసేసి ఉడికించుకుని మనం పులిహోర చేసుకుంటున్నాం. అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ పసుపు తీసుకున్నాను. ఇన్ కేస్ మీ పసుపు తక్కువ కలర్ ఉంది అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే ఇవి రెండు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు, కానీ వేడి అన్నంలో వేసుకుని కలుపుకుంటే మంచిగా అన్నానికి పట్టి బాగుంటుంది పులిహోర. ఇప్పుడు ఆ పసుపు ఉప్పు మొత్తం అన్నంకి పట్టేలాగా కదుపుకోండి. ఎక్కడా కూడా అన్నం వైట్ కలర్గా ఉండకుండా మొత్తం ఎల్లోగా అయ్యేట్టు చూసుకుంటే పులిహోర చూస్తానికి కూడా బాగుంటుంది టేస్ట్తో పాటు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం నూనెతో కూడా పెట్టేసుకోవచ్చు పోపు, టేస్టీగా ఉంటుందని నేను ఇలా చేస్తున్నా. ఆ నూనె కరిగిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు వేసుకుని వేపుకుంటున్నాను. ఇది మనం చింతపండు గుజ్జు ముందు ఉడికించుకుని చేసుకునేటట్టయితే ఇది పోపులో కూడా వేసుకోవచ్చు, బట్ నేను దీంట్లో వేస్తున్నాను కాబట్టి ఇలా వేయించుకుని కొంచెం కలర్ వచ్చాక పక్కకు తీసేసుకుని ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి పులిహోరలో ఆయిల్ అస్సలు లేకుండా తక్కువ ఆయిల్ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు, అందుకని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. పులిహోరలో ఆవాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు చిట్పట్మని ఆగిపోయిన తర్వాత దాంట్లో మనం శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాం, పచ్చిశనగపప్పు. నేను పప్పు కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. పులిహోర తినేటప్పుడు ప్రతి బైట్లో పప్పులు వస్తే అది కొంచెం బాగుంటుంది తినడానికి అని. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కొన్ని పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేయించిన పల్లీలు కాదు, పచ్చివి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేసిన తర్వాత నేను ఎండుమిరపకాయలు 2 యాడ్ చేసుకుంటున్నాను. ముందే యాడ్ చేసుకుంటే బ్లాక్గా అయిపోయి మాడిపోయినట్టు అవుతాయి అని కొంచెం పల్లీలతో పాటు యాడ్ చేసుకుంటే అవి మంచిగా ఫ్రై అవుతాయి. పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఒక్కసారి అది కదుపుకుని ఫ్రై చేసుకుని ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను నేను. మన గుడిల్లో అక్కడ ప్రసాదాలు పెట్టేటప్పుడు ఆ ఇంగువ యాడ్ చేసి ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో కొంచెం ఎక్కువే ఇంగువ వేసుకున్నాను నేను. ఆ ఇంగువ కూడా ఫ్రై అయిన తర్వాత 6 పచ్చిమిరపకాయలు మధ్యలోకి కోసుకుని అవి నేను వేసుకున్నాను. ఇవి కొంచెం కారంగా ఉన్నాయండి, మీకు కారం తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు. ఇది ఆ పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత మనం ముందు తీసుకుని పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది యాడ్ చేసుకుని అది దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్లో వేసుకుని కలిపేసుకోవచ్చు. కనిపిస్తుంది కదా మొత్తం లిక్విడ్లా ఉంది, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి నూనె చుట్టూ తేలి. ఇప్పుడు కొంచెం చల్లారు పెట్టుకున్న దాన్ని రైస్లో వేసుకుని రైస్లో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ చింతపండు కానీ పప్పులు కానీ మొత్తం రైస్ అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకుని అమ్మవారికి నివేదించుకోవడానికి మనం బౌల్లోకి తీసేసుకుందాము.